జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం అన్నా, అంతకుమించి ఇంకేం కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యుల్ని వెనకేసుకొని వస్తున్నారు తప్ప ఇంకెవ్వరు, కనీసం వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళ పార్టీలో మినిస్టర్లుగా చేసిన వాళ్ళు కూడా వీళ్ళ పేరు చెప్తే ఉమ్మేస్తున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డికి దీని మీద ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా జరిగిన తప్పుని సరిదిద్దుకొని అతని మైండ్ సెట్ మార్చుకొని రాబోయే రోజుల్లో ఒక నిజాయితీతో కూడిన నిజమైన రాజకీయం చెయ్యాలనుకుంటే అతను చేయాల్సిన మొట్టమొదటి చర్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి దోపిడీదారుని, అతని కుటుంబ సభ్యుల్ని పార్టీ నుండి సస్పెండ్ చేసి పార్టీ ప్రక్షాళన మొదలు పెడితే వచ్చే 5 సంవత్సరాల నాటికైనా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు విశ్వసిస్తారేమో, అది కూడా గ్యారంటీ లేదు. కానీ అలాంటి చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు కూడా అతను ఒక రకమైన మైకంలో ఉంటూ వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, వీళ్ళంత సౌమ్యులు, వీళ్ళు దేశద్వారకులు అని చెప్పి వెనకేసుకోరావడం చూస్తుంటే, ఇంత ఘోరమైన ఓటమి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పొంగనూరులో, బహుశా మీ ఇల్లు ఉన్నది అక్కడే కాబట్టి అడుగుతున్నాను, అక్కడ కనీసం ఆయన మాటకు వెదురెళ్ళితే ఆ నియోజకవర్గంలో ఉన్న ఏ గ్రామంలో బతికే అవకాశం కూడా లేదని రాత్రి కొంతమంది టీడీపీ సంబంధించిన వాళ్ళు ఫోన్ లైన్లో మాట్లాడిన సందర్భంలో చెప్తూ ఉన్నారండి. వాస్తవాలు కదన్నా, ఈ సంఘటనలు ఎన్నో జరిగాయి కాబట్టి ఇవన్నీ బయట వస్తున్నాయి, వీటికి అంతం పలకాలి. ఏది ఏం జరిగినా రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యుల దౌర్జన్యాలకు, వాళ్ళ కుటుంబానికి రాజకీయ సమాధి కట్టాలంటే, ప్రజలకు మంచి జరగాలంటే, పుంగనూరు నియోజకవర్గానికి, చిత్తూరు జిల్లాకి, రాయలసీమకి మంచి జరగాలంటే పూర్తిగా రామచంద్రారెడ్డి కుటుంబము రాజకీయాల నుండి వెలివేయాలి, అతని కుటుంబం చేసిన అవినీతిని కక్కించాలి, వాళ్ళని శిక్షించాలి. అది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి అవకాశం ఉంది. మరి వీళ్ళు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో, ఏ మేరకు అవినీతిని కక్కిస్తారో మనము రాబోయే రోజుల్లో చూడాల్సి. అంటే జగన్ గారు ఏమంటారంటే, వీళ్ళిద్దరూ తిరుపతిలో యూనివర్సిటీలో చదివేటప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు, ఆ పగతో ఇవాళ ఆయన మీద కేసులు పెట్టి వేధిస్తున్నాడు అన్న మాట అంటూ ఉన్నారు. అంతే తప్ప ఆయన ఏం తప్పుడు పనులు చేయలేదు అని. ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి చిల్లర విషయాలు మాట్లాడుతున్నాడంటే అతను ఎంత దిగజారిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు. అంతకంటే దీని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదన్నా. యా, టోటల్గా ఫైనల్గా ఒక మాట అండి, ఈ పోరాటం ఎప్పటి వరకు ఉంటుంది, ఏ స్థాయిలో ముందుకెళ్ళగలుగుతారు, ఈ అల్టిమేట్గా ఈ పోరాటంలో విజయం సాధిస్తానన్న నమ్మకం ఎప్పటికీ ఉందా రామచంద్ర యాదవ్ గారు? ఖచ్చితంగానా, నా పోరాటం ఎప్పటికీ ఆగదు. నేను ఏ లక్ష్యంతో అయితే రాజకీయంగా ముందుకొచ్చానో, ఏ లక్ష్యంతో, ఏ ఆశయాలతో అయితే భారత చైతన్య యువజన పార్టీని స్థాపించానో, ఆ లక్ష్యాలని సాధించేంతవరకు, ఆశయాన్ని సాధించేంతవరకు కూడా పోరాటం చేస్తాను. అందులో మధ్యలో వచ్చే ఇబ్బందులు, ఆటంకాలు, కేసులు వీటన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయము, ప్రజా రాజకీయం కోసము, రైతులకు మంచి చేసే రాజకీయం కోసము, యువతకు మంచి చేసే దీనికోసము, బడుగు బలహీన వర్గాలకు మంచి చేయడం కోసము నేను చివరి శ్వాస వరకు కూడా పోరాటం చేస్తాను. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. యా, థ్యాంక్ యూ రామచంద్ర యాదవ్ గారు. అది థ్యాంక్ యూ. అది భారత చైతన్య అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఏక అంశాలు చెప్తూ వచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి పైన, అక్రమాల పైన ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేసే క్రమంలో ఆయన ఎన్నో ఎదురు దెబ్బలు కొడుతున్నారు. ఏకంగా వ్యక్తిగతంగా ఆయన ఇంటి మీద దాడులు చేశారు, ఆస్తుల మీద దాడులు చేశారు, చివరికి కేంద్ర ప్రభుత్వానికి చెప్పించుకుని చివరికి వై సెక్యూరిటీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వై ప్లస్ సెక్యూరిటీ ఉంది ప్రస్తుతం. వై ప్లస్ సెక్యూరిటీలోనే అదే పొంగనూరులో నివాస